నమస్తే నేను సువర్ణ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ తూర్పు గోదావరి జిల్లా తొండంగి మరోసారి నివ్వురు గప్పిన నిప్పుల మారింది ఫార్మా కంపెనీ వద్దంటే వద్దంటూ అంటోంది పరిశ్రమ వస్తుంటే అక్కడి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కంపెనీ వాదన ఏంటి ప్రజల సమస్యలు ఏంటి దీనిపై ప్రభుత్వ స్పందన ఏంటి ఇదే అంశంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ దివిస్ ఈ మాట వింటే అన్నదాత ఆక్రోశిస్తున్నారు మత్స్యకారులు మాకొద్దు ఈ కంపెనీ అంటూ కన్నెర చేస్తున్నారు ప్రాణాలను తోడేసే కంపెనీ మాకొద్దంటూ అక్కడి ప్రజలు ఆందోళన బాట పెట్టారు భారీ కెమికల్స్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికుల పోరు తీవ్ర రూపం దాల్చింది ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో పరిస్థితి నివ్వురుగప్పిన నిప్పుల మారింది తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతం దివిస్ వ్యతిరేక ఆందోళనతో బొగ్గుమంటుంది కొత్తపాకలలో నిర్మాణం తలపెట్టిన దివిస్ కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని చెప్పి కూడా స్థానికులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఫార్మాజన్లో నిర్మించాల్సిన ఫ్యాక్టరీని ఆక్వాజన్లో నిర్మించడం గతంలో ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో స్థానికులైతే ఈ విషయంలో తీవ్రస్థాయిలో పట్టుదల ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ దివిస్ వ్యతిరేక ఆందోళనలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం స్వచ్ఛమైన పల్లె వాతావరణాన్ని కెమికల్స్ కాలుష్యంతో నింపేస్తారా ఫార్మా జోన్లో నిర్మించాల్సిన ఫ్యాక్టరీని ఆక్వా జోన్లో నెలకొల్పి ఉన్న ఉపాధిని పోగొడతారా నాడు ప్రతిపక్షంలో ఇచ్చిన హామీని ఇప్పటి పాలకులు ఎందుకు నిలుపుకోవడం లేదు ఇవి తూర్పు గోదావరి తీర ప్రాంతంలో దివిస్ కెమికల్స్ నిర్మాణంపై స్థానికుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు వీటికి సమాధానంగా ప్రభుత్వం మాత్రం స్థానికులు అంగీకారం తర్వాతే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అంటుంది తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రాణాలను తీసే కంపెనీ మాకు వద్దంటూ అక్కడి ప్రజలు ఆందోళన బాటపట్టారు భారీ కెమికల్స్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికుల పోరు తీవ్ర రూపం దాల్చింది తమ గ్రామాలు ప్రమాదకరమైన రసాయనాల బారిన పడతాయని స్థానికులు భూములు లాక్కుంటారని రైతులు కాలుష్యం కారణంగా సముద్రంలో వేటను కోల్పోతామని మత్స్యకారులు ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు తూర్పు గోదావరి జిల్లా తొండంకిలో ఫార్మా రంగ దిగ్గజం సంస్థ దివిస్ ల్యాబొరేటరీస్ కు సంబంధించి కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం మరోసారి రగడగా మారింది కాలుష్యంతో తమ జీవనానికి జీవనోపాధికి హాని తలపెట్టొద్దని పరిశ్రమని మరో చోటికి తరలించాల్సిందే అంటూ స్థానికులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది ఈ నెల 7వ తేదీన సీఎం జగన్ పరిశ్రమకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారంటూ ప్రచారం జరగడంతో దాదాపు 4 ఏళ్ల తర్వాత దివిస్ వ్యతిరేక ఉద్యమం మరోసారి తీవ్రమైంది వామపక్ష ప్రజా సంఘాల మద్దతుతో కొత్తపాకాల సహా సమీప గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రదేశాన్ని ముట్టడించడంతో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి వీటికి సంబంధించి 160 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు మరోసారి ఘటనలు జరగకుండా తొండంగి మండలంలో 144 సెక్షన్ మధ్య భారీ బందోబస్తును కొనసాగిస్తున్నారు మాట తప్పడు మనమ తెప్పడు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మరి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది మరి నిన్నటి రోజున తొండంగి మండలం పంపాజీపేట ఏరియాలో మరి దివిస్ పరిశ్రమని మాకు వద్దని చెప్పేసి ప్రజలు భారీ ఎత్తున అక్కడ ఆందోళన చేస్తూ ఉంటుంటే శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ ఉంటుంటే మరి కావాలనే కుట్రపూర్వకంగా ప్రభుత్వం అణచివేత చర్యలుగా అక్కడ వామపక్ష నాయకులపై ప్రజలపై మరి తప్పుడు కేసులను పెట్టి మరి వారిని నిర్బంధించారు ఇది చాలా దుర్మార్గం ఆయన గత ప్రభుత్వంలో అయితే మాత్రం టీడీపీ వాళ్ళు చేసింది తప్పని చెప్పి ప్రజల తరఫున పాడారండి ఈసారి అదే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదలుపెట్టి ఇప్పుడు ఇవాళ మీటింగ్లో చెప్పింది ఏంటంటే జగన్ చెప్పాం జగన్కి తెలియపరిచాం మేము మా జగన్ సార్ ఇప్పుడు జగన్ సార్ రాణి అని అంటున్నారు అది అంటున్నారు అని చెప్పి చెప్పారండి ఇది ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో వేస్తానని చెప్తున్నారు తప్ప కానీ ఈ బ్యాటరీ అయితే వృధా చేస్తారని చెప్పి చెప్తున్నదండి వృద్ధి చేస్తారని చెప్తున్నారు
పద కిలోమీటర్ పోయినా ఏ 10 కిలోమీటర్ల దూరం మార్చినా సరే అక్కడ ఖచ్చితంగా ఫ్యామిలీలు ఉన్నాయండి ఊర్లు ఉన్నాయండి ఊర్లు పోతున్నాయండి ఆక్వా సాగకు వినియోగించే ఉప్పునీటి సాంద్రతలో కోన ప్రాంతంలోని తొండంగి మండలం వద్ద సముద్ర జలాలు అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయి దీంతో ఇక్కడ రొయ్యపిల్లల సీడ్ ను తయారు చేసే అనేక హెచ్చరీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి వీటిలో దాదాపు 15,000 మంది స్థానికులకు ఉపాధి లభిస్తోంది అయితే ఇక్కడ కెమికల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపద దెబ్బతినడం కాలుష్యం తట్టుకోలేక స్థానికులు తమ గ్రామాలను వదిలి మరో ప్రాంతానికి వలస వెళ్లాల్సి ఉండడం రైతుల వద్ద బలవంతపు భూసేకరణ చేయడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి దీంతో ఇక్కడ దివిస్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన గత టీడీపీ ప్రభుత్వంలో ఎలాగైతే ఉద్యమం ఎగిసిపడిందో ప్రస్తుతం అదే తరహా పరిణామాలు ఇక్కడ నెలకొన్నాయి ఫ్యాక్టరీ ద్వారా తమకు ఎలాంటి ఉద్యోగాలు అవసరం లేదని తమ ప్రాంతాన్ని ఎప్పటిలాగే ఉంచాలని స్థానికులు తీవ్ర స్థాయిలో తమ ప్రతిఘటన తెలియజేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివిస్ పరిశ్రమ కనుక నిర్మాణం జరిగితే ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే గ్రామం కొత్తపాకల ఇక్కడ సంబంధించి చూస్తే కనుక గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం బాటపట్టారు ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు ప్రధానంగా చూస్తే కనుక గతంలో కూడా ఈ దివిస్ పరిశ్రమ ఇప్పటికే రెండు చోట్ల ఉన్న చోట్ల కూడా అక్కడ ఏం జరిగింది అనేది కూడా వీళ్ళు కొంత అవగాహన ఉంది వీరి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఈ దివిస్ పరిశ్రమని ఎందుకు మీరు వ్యతిరేకిస్తారంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక మాట అంటున్నారు ఇక్కడ మీకు ఏం జరుగుతుంది వాస్తవం పరిశ్రమ వస్తే ఈ దివిస్ ఫ్యాక్టరీ వలన అయితే మాత్రం మాకు ఉద్యోగాలు వద్దండి ఎందుకంటే మాకున్న దాంతోనే మేము బ్రతకాలని మేము ఆశపడుతున్నాం మేము రవడేయలేం కాదు మేము రైతులమండి మేము మా పంట పొలాల మీద వచ్చింది మేము తింటూ మేము హాయిగా సుఖంగానే మేము బ్రతుకుతున్నాం మా పిల్లలు మేము పెంచుకుంటున్నాం మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం మాకు దివిస్ కావాలని మేము ఏ రోజు అడగలేదండి దివిస్ అయితే మాకు వద్దండి దానివల్ల వచ్చే నష్టాలు కూడా మాకు తెలుసండి దానివల్ల పిల్లలు పుట్టకపోవడం ఒక కారణమైతే ఉన్న పిల్లలు వికలాంగులు అయిపోతారు గాలి కలుషితం నీరు కలుషితం వాతావరణం ఎంత పొల్యూట్ అయిపోతుంది ఇక్కడ చూడటానికి ఎక్కడ పచ్చటి పంట పొలం అనేది ఉండదండి ఏంటి అటువంటి పంట పొలాలను నష్టం చేస్తూ కట్టే ఫ్యాక్టరీ మాకు వద్దండి మేము దానివల్ల ఎటువంటి ఆశ పడాలని మేము అనుకోవట్లేదు మేము నిజంగా అలా బ్రతకాలని అనుకుంటే మాకు పాడుంది సంపద ఉంది మాకు పంట పొలాలు ఉన్నాయి అలానే చుట్టుపక్కల ప్రాంతంలో మరి మా భర్తలు అయితేనే మా బిడ్డలు అయితేనేమి కొన్ని యాచరీస్ ఉన్నాయి యాచరీస్ వల్ల మేము ఎంతోమంది బ్రతుకుతున్నాం మాకు తినడానికి తిండి లేదంటే ఎటువంటి ప్రమాదం లేదండి దానివల్ల వచ్చే నష్టం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది కాబట్టి దయించి మాకు దివిస్ ఫ్యాక్టరీ వద్దు దానివల్ల వచ్చే నష్టాలు మాకు తెలుసు గతంలోని మరి మీరు 2016లోని ఇదే ఫ్యాక్టరీ మీరు స్టార్ట్ చేసినప్పుడు మేము వద్దని ఎంతగానో ఊరు మొత్తం పోరాటం జరగడం జరిగింది అలా జరిగినప్పుడు జగన్ అన్న మాకు భరోసా ఇచ్చున్నారండి ఎటువంటి ప్రాంత పరిస్థితుల్లో కూడా ఈ దివిస్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడికి రాదు వచ్చినట్టయితే దాన్ని తరిమి కొడదాం బంగాళాఖాతంలో కలిపేద్దామని మరి ఇదే జగన్ అన్న మాకు చెప్పడం జరిగింది మా వెన్నుతట్టుండి మరి అప్పుడు ఆ రోజుల్లో ఆ ఫ్యాక్టరీని ఆపడం జరిగింది మరి ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత మాట అంతా తారుమారైపోయిందండి అప్పుడు నష్టం కలిగిన ఫ్యాక్టరీ ఇప్పుడు లాభం ఏం చూపిస్తుందో మాకైతే తెలియదు కానండి మాకైతే మాత్రం చాలా వరకు నష్టాన్ని చూపిస్తున్నారండి ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు నెరవేర్పలేదండి అన్న జగన్ అన్న నువ్వైతే మంచి రాజన్న కడుపును పుట్టావన్నా నీ చెట్టు నుంచి విత్తనం ఏదైతే వస్తుందో చెట్టు ఏదైతే విత్తనం కూడా అదే అని అనుకుంటున్నావన్నా మేము కాకపోతే మీరు మాట తప్పున్నారన్న మీరు మా పట్ల అయితే మా అన్యాయమే చేస్తున్నారు మా చుట్టుపక్కల ప్రాంతాలంతా కలుషితం అయిపోతుందన్న మేము బ్రతకడానికి కూడా మాకు ఎటువంటి ఆధారం లేదన్న ఎందుకంటే డబ్బున్నోడికి కోట కట్టద్దన్న ఆ డబ్బు బీరు వల్ల మూలుగుతుంది తప్ప దానివల్ల ఎటువంటి అవసరం ఉండదు మా అలాంటి పేదోడు కడుపులు అయితే మాత్రం కొట్టద్దన్న మేము ఈ భూముల మీదే బ్రతుకుతున్నాం ఈ వాతావరణంలోనే బ్రతుకుతున్నాం ఈ వాతావరణం విడిచి మేము ఎక్కడికి వెళ్ళినా మేము బ్రతకలేం మేము దళితులమే మమ్మల్ని ఎవరు చేరదయ్యరు కాబట్టి మీరు మా ఇందు దయించి దివిస్ వస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మీరు ఆందోళన చెందుతారు మేము దివిస్ కావాలని అప్పుడు కోరుకోలేదండి 2016 నుండి జరుగుతుంది ఈ ఉద్యమం ఏ నాయకుడు సపోర్ట్ చేశారండి ఎలాగంటే మేము భరోసా ఇస్తున్నాను మీకు నమ్మకమైన మాట ఇది మాట ఇస్తే మడము తిప్పడానికి ఇచ్చారు జగన్ గారు మరి మడము తిప్పారు మమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు మరి ఇప్పుడు మాకు ధైర్యం చెప్పే నాదుడు లేడని మమ్మల్ని వాడుకోవటం చూస్తున్నారు కానీ ఉన్నాడండి నాయకుడు ఉన్నాడు మాకు ధైర్యం చెప్పేవాళ్ళు మాకు తగినంత ధైర్యం చాలు మాకు మా పొలాలు తీసుకోవడానికి ఏ మాత్రం మేము తీసుకున్నారండి ఎలా తీసుకున్నారంటే వేరే కంపెనీ పెడతా అన్నారు
మాకు ఉద్యోగాలు కావాలని కోరలేదు మా పొలాలు ఇస్తామని అప్పుడు కూడా మేము కోరలేదండి ఇప్పుడు కూడా కోరలేదు మాకు మాకు బతుకుతే చాలండి మేము మా పొలాల నుంచి మాకు ఏదో కంపెనీ పెట్టుకోమనండి వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి వేరే కంపెనీ పెట్టుకోమనండి మాకు అప్పుడు కూడా ఉద్యోగాలు కావాలని కోరు మాకు శశశామలుగా మేము బ్రతుకుతున్నామండి మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం మాకు మంచి పాడి పంట మంచి వ్యాపారాలండి మాకు మాకు ఈ వాతావరణాన్ని తీసుకెళ్లి వేరే వాతావరణం అన్న మేము అటువంటి వాతావరణంలో ఉండలేమండి ఇప్పుడు మీరు మీ జీవితాలు మీరు ఎలా మీరు జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు కాలుష్యం వల్ల ఏం జరుగుతుందండి మాకైతే ఈ దివిస్ కంపెనీ వల్ల చాలా దారుణం అయిపోతుందండి మా కొంపలు ఇలా ఏదో తేగలు కాల్చుకుని బతుకుతున్నామండి ఇక్కడ తేగలు మొలేసుకుని బతుకుతున్నాం తేగల వల్ల బతుకుతున్నాం ఆ బతుకే బతుకుదారి కూడా మమ్మల్ని సమాధి చేసేస్తారు ఇక్కడ అయితే పిల్లలు పుట్టి పిల్లలు కూడా ఆరోగ్యం లేకుండా చేసేస్తారా మీరు జగన్ అన్న ఎందుకు ఇచ్చాడని మాట ఇచ్చాడు కదా నిలబెట్టుకోవాలి కదండి ఏ ఓటేసే వరకు ఒక మాట ఓటు ఇవ్వక ముందు ఒక మాటనా ఆ జగన్ అన్నకి జగన్ అన్న జగన్ అన్న దండాలు పెట్టుకుంటే మాకు భలే చేశాడండి జగన్ అన్న ఈ పరిస్థితి మహిళల ఆక్రోషం ఆవేదన కూడా చూడొచ్చు ప్రధానంగా చూస్తే కనుక పాడి పంటలతో తమకున్న ఇక్కడ చిన్న చిన్న పనులతో తమ జీవిస్తాం కానీ ఈ కర్మాగారం వద్దని చెప్పి కూడా ఇక్కడ మహిళలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆరోగ్యాలకు సంబంధించి సమస్యలు ఎదురవుతాయి గతంలో ఉన్న ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్న చోట తమకు తెలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ అయితే ఇక్కడ వద్దని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ మహిళలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది భారీ కాలుష్య పరిశ్రమను నాలుగేళ్ల క్రితం స్థానికులు ఉద్యమంతో తాత్కాలికంగా నిలువరించారు అయితే మళ్లీ కెమికల్స్ భూతం తమపైకి వచ్చేందుకు రంగం సిద్ధం కావడంతో స్థానికులు రగిలిపోతున్నారు ఇప్పటి పాలకులు గతంలో ఇచ్చిన హామీని ఎందుకు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తొండంగి మండలంలో 16 గ్రామ పంచాయతీలుండగా వీటి పరిధిలో 50 వరకు గ్రామాలున్నాయి కోన ప్రాంతంలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉండే కొత్త పాకల గ్రామంలో 500 ఎకరాల్లో దివిస్ పరిశ్రమ ఏర్పాటుకు మరోసారి సన్నాహాలు జరిగిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి రైతులు యువకులు మహిళలు దివిస్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరిగిపోతుందేమో అనే భయంతో పోరాటంలోకి వచ్చారు తమకు స్థానికంగానే అనేక విధాలుగా ఉపాధి అవకాశాలున్నాయని కొత్తగా ఫ్యాక్టరీ అవసరం లేదని మరో ప్రాంతానికి తరలించివేయాలని స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాజా గారు వచ్చి మమ్మల్ని ఓట్లేస్తే మీకు కావాల్సింది చేస్తాము అనేసి చెప్పారండి ఇంతవరకు ముందే ఈ దివిస్ కంపెనీ కోసం గొడవ జరగడం జరిగింది దానివల్ల ఆగడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఓట్లేసి మీకు మేము గెలిస్తే మీది ఆపుతాము అనేసి రాజా గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న కూడా జరిగింది మరి అలాంటప్పుడు గెలిచిన తర్వాత మరి పదవాతన వైపు ఉన్నదనా మరి ఏటి మరి మళ్ళీ ఇక్కడ కడతాము ఇక్కడ చేస్తాము అనేసి అంటున్నారు మాకు మాత్రం దివిస్ కంపెనీ మాత్రం వద్దు మా ప్రాణాలన్నీ ఇచ్చి మేము కాపాడుకుంటాం కానీ మాకు దివిస్ కంపెనీ కట్టడం కోసం మాత్రం మేము ఎవరము వెనకాడు దేనికైనా సరే ఇప్పుడు మా జనము 50 మంది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళని విడిపించాలి ఇప్పుడు రాజా గారు వచ్చి ఏం చెప్పారు ఆ జనాల కోసమన్నా ఏం మాట్లాడారా ఏం మాట్లాడలేదు ఇంకా కొంత దూరం అవతల కడతానన్నారా కానీ మార్పింటామని మాత్రం అనలేదు మాకు అలా వద్దు కంపెనీ మాత్రం వద్దు మొత్తంగా ఆపడానికే మీరందరూ ప్రయత్నించండి మా జనాలు మాత్రము మాకు విడిపించండి ఒక మాట కూడా మాకు ఏం చెప్పకుండా మాకు భరోసా ఇవ్వకుండా మీ ఎందుకు వచ్చారండి వెళ్ళిపోయారండి ఫ్యాక్టరీ ఆపుతానని కూడా అనకుండా ఫ్యాక్టరీ అమ్మకు ఆపుతానని అనకుండా కూడా మీకు 20 కిలోమీటర్ల దూరంగా కడతామని చెప్పి వెళ్ళారండి మా పొలాల్లో మా ఊరికి మా పొలాలకి 20 కిలోమీటర్లు అండి అంటే మా ఊరు మొత్తం మమ్మల్ని నాశం చేయాలని రాజా గారు నిర్ణయించుకున్న నిర్ణయం కానీ మొత్తానికి అండి ధ్వంసం చేశారండి ఇక్కడ కొట్లెట్టుకున్నా ఏట్టుకున్న పోలీసు వాళ్ళు కూడా నానా శాండాలను చేశారండి మమ్మల్ని అందరిని ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా మొత్తం కొట్టేసి ఒంటిమే బట్ట లేకుండా నిన్ను కూడా కొట్టి తీసుకుపోయారండి ఏకంగా 100-200 జనాన్ని మరి ఇలా తీసుకుపోయి ముందు వెనక వెళ్ళిన మా మగవాళ్ళండి మరి పట్టుకూడి బతికి వాళ్ళు మమ్మల్ని ఎటు బతకకుండా చేసి మొత్తం మాకు ఆ కంపెనీ కడుతున్నారని మాకు ఆ కంపెనీ వద్దని మేము చెప్తే రాజా గారు వచ్చి ఎమ్మెల్యే గారు మాకు ఏం చేశారండి అలాగే జగన్ అన్న గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదండి జగన్ గారు మీకు ఉన్నాను నేను అన్నారండి ఆ రోజు మేము పోట్లాడి దెబ్బలు తిని ఆయన కోట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని ఎక్కడున్నామని కూడా తలటించలేదండి ఎమ్మెల్యే గారు మరి తొండంగి మండలంలోని సముద్ర తీర ప్రాంతంపై ఆధారపడి
రొయ్యపిల్లల హెచ్చరీలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఏర్పాటై ఉండడంతో స్థానికంగా యువత మహిళలు సైతం వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటు కానున్న దేవిస్ కెమికల్స్ పరిశ్రమ వద్ద కాలుష్యం తీవ్రంగా తమపై ప్రభావం చూపుతుందని, గతంలో ఇదే సంస్థ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీల వద్ద గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చిందని అక్కడి ప్రజలు అంటున్నారు. రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండే తమ ప్రాంతం వాస్తవానికి ఆక్వా జోన్ అని, అలాంటిది రసాయన కర్మాగాలు ఏర్పాటు చేసే ఫామ్ జోన్ లో నిర్మించాల్సిన దివిస్ పరిశ్రమను తమ గ్రామం వద్ద ఎందుకు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివిస్ కర్మాగారం నిర్మాణం తలపెట్టిన ప్రాంతం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు గత 2 రోజుల క్రితం జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దివిస్ ఏదైతే ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీకి సంబంధించి నిర్మాణ ప్రాంతానికి సంబంధించిన కర్మాగారానికి సంబంధించిన గేటు, అదేవిధంగా చూస్తే కనుక మొత్తం చుట్టుపక్కలంతా కూడా పోలీస్ బలగాలు మోహరించడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ దివిస్ ఫ్యాక్టరీ ఏదైతే ఇప్పటికే 2 పెద్ద యూనిట్లతో ఉన్న దివిస్ కర్మాగారం కాకినాడ వద్ద ఎస్సీజెడ్లో ఈ 3వ ఫ్యాక్టరీని ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో దాదాపు 500 ఎకరాల్లో అంటే 1500 కోట్ల ఏదైతే విస్తరణతో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావించింది. అయితే చూస్తే 2015 నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నాలు అయితే ఇప్పటికీ కూడా తాజాగా మరోసారి వివాదంగా మారాయి. ఎందుకంటే కాలుష్యం కారణంగా ఇక్కడ పూర్తి స్థాయిలో తమ జీవితాలు దెబ్బతింటాయని చెప్పి కూడా స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు పూర్తిగా ప్రస్తుతం ఈ దివిస్ నిర్మాణ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పోలీసు వలయంలో పోలీస్ బందోబస్తు మధ్య ఉంది. 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆందోళనకారులు ఏదైతే 4 రోజుల క్రితమే దివిస్ సంబంధించి ఆస్తులు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిదిన ఇక్కడ పోలీసు బలగాలు కూడా మోహరించారు. అదేవిధంగా ఈ ఆస్తులు ధ్వంసం సంబంధించి దాదాపు 60 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 160 మందికి పైగా కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ దివిస్ కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి కూడా ఒక వాదన ఉంది. ఇక్కడ కోన ప్రాంతంలో పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ సముద్ర తీరం తొండంగి మండలంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో కూడా ఏదైతే కాలుష్యం కారణంగా ఇక్కడ ప్రధానంగా హ్యాచరీలపై ఆధారపడిన దాదాపు 15,000 మందికి ఉపాధి దెబ్బతింటుందని చెప్పి కూడా ఒక వాదన అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఆ నేపథ్యంలో స్థానికులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక వామపక్షాలు అదేవిధంగా ఇతర ప్రజాసంఘాలు ఈ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రభుత్వం కూడా ఏదైతే కాలుష్యం కలిగించే పరిశ్రమలు ప్రోత్సహించదని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దివిస్ ప్రస్తుతం మనం ఇక్కడున్న ఈ దివిస్ పరిశ్రమ ఏర్పాటవుతుందా, దీనికి సంబంధించి పరిశ్రమకు సంబంధించి భవితం ఏం జరుగుతుందనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే సందిగ్ధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ సురేష్తో వరప్రసాద్, ఐ న్యూస్, దివిస్ నిర్మాణ ప్రాంతంలోని తొండంగి మండలం నుంచి. కాలుష్య పరిశ్రమపై స్థానికులు మరోసారి తమ డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తన వైఖరిని వెల్లడించింది. పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలోని ప్రజల సందేహాలు పూర్తిగా తీరే వరకు నిర్మాణం జరగరాదని తేల్చి చెప్పింది. దీంతో తదుపరి పరిణామాలపై ప్రతిష్టంభన నెలకొంది. దేశ ఫార్మా రంగంలో ప్రస్తుతం దివిస్ ల్యాబొరేటరీస్ దిగ్గజ కంపెనీగా కొనసాగుతోంది. కాకినాడ సమీపంలో 1500 కోట్ల రూపాయలతో సంస్థ కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించిన క్రమంలో వివాదాస్పదమైంది. వాస్తవానికి 2014 సెప్టెంబర్లో హైదరాబాద్కు చెందిన దివిస్ ల్యాబొరేటరీస్ సంస్థ తూర్పు సముద్ర తీరంలోని కోన ప్రాంతంలో యాక్టివ్ ఫార్మాసిటికల్స్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. నాటి టీడీపీ ప్రభుత్వంలో దీనికి సానుకూలంగా స్పందించి కాకినాడ ఎస్సీజెడ్లోని 505 ఎకరాలను దివిస్కు కేటాయిస్తూ 2015లో జీవోను జారీ చేసింది. 2016 జూన్ 22న పందాదిపేటలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా అప్పట్లోనూ స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పట్లో ఇదే తరహాలో ఉద్యమం జరగడంతో 80 రోజులకు పైగా కోన ప్రాంతంపై పోలీసులు ఉక్కుపాదం కొనసాగింది. దాదాపు 400 మంది అరెస్టయ్యారు. 4 గేళ్ల నుంచి నిలిచిపోయిన దివిస్ నిర్మాణ పనులు మళ్లీ మొదలు కావడంతో మరోసారి రగడ ఏర్పడింది. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కోన ప్రాంతంలోని దివిస్ వ్యతిరేక పోరాట గ్రామం కొత్తపాకల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు
పచ్చని వాతావరణం అదే విధంగా ఏదైతే అమాయకమైన ప్రజలు ముఖ్యంగా చూస్తే గనక తమకున్న పాడి పంట అదే విధంగా ఇక్కడ ఉన్న హ్యాచరీల ద్వారా ఇక్కడ ఉపాధి పొందుతున్న గ్రామం ఇది మనం చూస్తున్నది దివిస్ ఏదైతే ఫ్యాక్టరీ నిర్మాణం జరగబోతున్న కోసం భూములు తీసుకున్న ప్రాంతం గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతుంది హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి గ్రామాన్ని ఆనుకునే కోతవేడ దూరంలోనే ఫ్యాక్టరీ ఉంటుంది అదే విధంగా చూస్తే గనక ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే కాలుష్యం ఏర్పడి తమ జీవితాలు పూర్తిగా భగ్నమైపోతాయని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే కనుక గతంలో ఈ కెమికల్స్ ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతంలో 2016 నుంచి కూడా వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మరోసారి ఈ దివిస్ వ్యతిరేక ఉద్యమం కూడా భగ్గుమన్న పరిస్థితి అయితే ఉంది స్థానికులు అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఫ్యాక్టరీని నిర్మాణం జరగమని చెప్పి కూడా జరగనివ్వమని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు గ్రామస్తులు చెప్పండి సార్ ఈ ఒక ఫ్యాక్టరీ వస్తే ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా చెప్తారు మీరు ఇంతలాగా జీవన మరణ సమస్యగా ఎందుకు పోరాడాల్సి వస్తుంది ఈ ఫ్యాక్టరీ మీద సార్ ఇక్కడ నాకు తెలియకడింది నేను ఉపాధి కలిగితే అన్నారు ఎలా కలిగితే సార్ ఇక్కడ కనీసం అది దివ్యస్ కడితే ఒకవేళ ఉద్యోగాలే కావాలని అనుకుంటే కానీ ఆ చదువు చదివినట్టు ఇక్కడ ఎవడం లేడండి కానీ అది మందులు అంటే సంబంధించిన డాక్టర్లు MBBS అలా చదివి ఉండాలండి కానీ ఇక్కడ మాకు ఉన్నది ఏంటంటే ఆ ఫ్యాక్టరీ రావడం వల్ల మాకున్న అభివృద్ధి పోతే తప్ప ఆ ఫ్యాక్టరీ వల్ల అయితే మాకు మంచి జరగదండి ఇష్టం ఏంటంటే ఇక్కడ మాకు 320 యాచరీస్ ఉన్నాయి సార్ మాకు 300 యాచరీస్లో ఒక్కొక్క యాచ్లో 50 మంది బతుకుతున్నారు సార్ అలాగా ఈ 330 యాచ్లో కూడా 15,000-30,000 జనం బతుకుతున్నారు సార్ ఇంకా మాకు అభివృద్ధి ఏంటంటే ఆల్రెడీ మాకు అభివృద్ధి ఉందండి సార్ ఇక్కడ జీడి తోట వచ్చి ఎకరం వచ్చి 3-4 బత్తలు పండుతుంది సార్ అంటే పత్త వచ్చి 20,000-30,000 ఉంది సార్ అలాగే చెరువు తోట అమ్ముకుంటే ఎకరం వచ్చి 50,000-70,000-80,000 వస్తుంది సార్ కానీ మాకు అంత అభివృద్ధి ఉందని సార్ మా పిల్లలు కానీ మేము కానీ చాలా బాగా బతుకుతున్నాం సార్ కానీ ఇష్టం ఏంటంటే ఇక్కడ అప్పుడు 2016లో ఇదే జగన్ గారు ఇదే తారశెట్టి రాజా గారు వచ్చి మాకు భరోసా ఇచ్చి ఈ దివిస్ బ్యాటరీని దివిస్ బ్యాటరీ అంటే వస్తే రేపు మన అధికారులు వస్తే తీసుకెళ్ళి సముద్రంలో పడిచేస్తారని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అధికారులు వచ్చాక రాజా గారు జగన్ గారు ఏం చెప్తున్నారు కానీ మాకు తెలియదు ఇదే బ్యాటరీ ఇప్పుడు వాళ్ళు మేము నివర్తించాలని చూస్తున్నారు కానీ రాజా గారు ఈరోజు మా ఊరు కొత్త బాగాలు రావడం కూడా జరిగింది కానీ రాజా గారు బ్యాటరీ ఆప్తానని మాట్లాడుతున్నారు కానీ బ్యాటరీ ఆప్తాను అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వర్కర్స్నే ఇక్కడ ఉన్న సామాను ఈరోజు ఎత్తేయాలి అంతేగాని 10 కిలోమీటర్లు అటో ఇటో మారుతుందంటే అది ఎంతవరకు నాయం సార్ అంటే సార్ ఇదివరకు ఈ దివిస్ ఫ్యాక్టరీ వాళ్ళు గతంలో వాళ్ళ ఫ్యాక్టరీల దగ్గర తీసుకెళ్ళి పాల్యూషన్ ఎలా ఉంటుందని చెప్పి చూపించారని కూడా చెప్తున్నారు దానికి సంబంధించి మీరు ఏమంటారు అసలు అప్పుడు ఏం జరిగిందండి సార్ అప్పుడు జరగడం అంటే ఏముంది సార్ అప్పుడు తీసుకెళ్లారు అప్పుడు తెలుగుదేశం పాలపల్లి తీసుకెళ్లారు తప్ప బ్యాటరీ వరకు తీసుకెళ్లలేదండి వాళ్ళు మధ్యలో తీసుకెళ్లి బిర్యానీలు కానీ తీసుకెళ్లి తీసేసారు తప్ప ఆ అయితే ఎవరు వెళ్ళి మాట్లాడలేదండి అక్కడికి వెళ్ళి కానీ ఈ రోజు జరిగింది ఏంటంటే మాకు బ్యాటరీ వద్దని ఇప్పుడు ఇవాళకి 20 రోజులు పెట్టి నిరాదీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలు నిన్న రాత్రి 2 గంటలకు వచ్చి టెంటర్ అంబేద్కర్ విగ్రహం కాడకు వచ్చి టెంటర్లు లాగారంటే ఒక పోలీసులే రౌడీల్లోకి వచ్చి లాగారంటే అది ఎంతవరకు నాయని చెప్పండి ఏది చూసినా దండలు అంబేద్కర్ దండలు పీకేసి టెంట్లో ఇవన్నీ పట్టుకొని కుర్చీలు పట్టిపోయి పట్టుకెళ్ళడం జరిగిందండి కానీ మా బాధ ఏంటంటే మా ఊరి మా బాధ మా గోళ ఎవరు వినిపించుకుంటలేదు మాకు భరోసా ఇచ్చి ఎవరో కూడా మమ్మల్ని ఆదరించేవాడు లేడు కానీ మేము అయితే మాత్రం ఈ బ్యాటరీ ఎత్తివేసేదాకా కూడా మేము పోరాటం అంటూ మాత్రం చేస్తామండి కానీ జగన్ గారు మా విషయం తెలుసుకొని ఈ బ్యాటరీ ఇక్కడి నుంచి తీసేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు చెప్పండి సార్ ప్రధానంగా మీకున్న ఇబ్బంది ఏంటి నా పేరు సుధాకర్ మాకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కంపెనీ వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా అంటారు యాక్చువల్గా కంపెనీ వస్తే ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తారు ఇస్తే 1,000 లేదా 2,000 అంతకంటే ఎక్కువ ఉండదు ఆల్రెడీ మేము ఓన్లీ యాచరీలో 30,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది దానికి కూడా క్వాలిఫికేషన్ అవసరం లేదు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునే వాళ్ళు ఈ ఊర్లో మా ఊర్లో మా కోన ప్రాంతంలో ఉన్నారు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడైతే మాకు అవసరం లేదు ఎందుకంటే మేము ఈ వాతావరణం పాడైపోయింది అనుకో మేము బ్రతకలేమన్నా ఇక్కడ వాతావరణం చాలా ఇంపార్టెంట్ మాది ఇసుక నేల మూలనే వాటర్ అన్నీ కాలుష్యం అయిపోతుంది వాటర్ కాలుష్యం అయిపోతుంది గాలి కాలుష్యం అయిపోతుంది దీనివల్ల మాకు పిల్లలకి ప్రాబ్లం వస్తుంది తర్వాత ముసలికి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అందరికీ ప్రాబ్లం పంట పొలాలు పాడైపోతున్నాయి మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండగాను ఎంప్లాయ్మెంట్ ఇస్తామో ఇవన్నీ మాకు అవసరం లేదు ఆ రోజు మేము 2016లోనూ దీనికి పర్మిషన్ ఇచ్చారు అది ఇచ్చారు ఇచ్చారు గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది అప్పుడు మేము ఉద్యమం స్టార్ట్ చేస్తే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఇక్కడికి వచ్చి ఈ కంపెనీని మేము ఇక్కడ రానిక్కడ మేము చూసుకుంటాము అవసరమైతే దీన్ని బంగాళాఖాతంలో కలిపేస్తామని ఆ రోజు మా ఊర్లో వచ్చి మా గ్రామంలో వచ్చి 100,000 మందిలోనూ ఆయన మాట ఇవ్వడం జరిగింది ఈరోజు నిజానికి ఆయన మాట ప్రకారంగా బంగాళాఖాతంలో కలిపేస్తాన్న దాని కంపెనీని
మమ్మల్ని ఆయన బంగాళాఖాతంలో కలిపారు తప్ప గానీ దీని మాత్రం కలపలేదు. అంటే మీకు ఉపాధి అవసరం లేదు, ఫ్యాక్టరీ అవసరం లేదు అంటారు కదా. మాకు అవసరం ఎందుకు అవసరం లేదు అంటే సార్, మాకు నిరుద్యోగ సమస్య లేదు సార్. మాకు నిరుద్యోగి లేనప్పుడు మాకు ఉపాధి ఎందుకు సార్? ఎందుకంటే సార్ ఇక్కడ పంటల పొలాలు ఎక్కడి నుంచో తొండగి మండలం నుంచో సార్ వరి కూడా ఎక్కువ ఇక్కడి నుంచి ఎగుమతి వెళ్తారు సార్. కింద 10,000 ఎకరం ఉంది సార్ వరి పొలం, ఇప్పుడు అది పాడైపోతుంది సార్. ఇటుపక్క జీడి తోట, మామిడి తోట, మాకు సరువు తోటలో దుంప తోటలో ఇవన్నీ రకరకాలు పండుతున్నాయి సార్. ఈ పంట అంటే ఉండగానే మాకు మేము కోరుకునేది ఏంటంటే సార్, మా డిమాండ్ ఏంటంటే ఆక్వర్డ్ జోన్ కింద ప్రకటించి దీన్ని ఆక్వర్డ్గా డెవలప్ చేయండి సార్. అది దానికి మేము సంతోషిస్తాం సార్. మాకు ఎక్కువ ఏమవుతుంది సార్, మీరు అన్న మాట నిలబెట్టుకోండి సార్. మాకు మాకు అంతకుమించి ఏం కాదు. ఈరోజు రాజాగారు వచ్చారు సార్, మాతో చెప్పారు రాజాగారు రేపు వస్తారు, దీనికోసం మాట్లాడుతున్నారు. పేపర్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, లైవ్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇది చాలా దారుణం సార్. ఇది రాజకీయ నాయకులు ఒక స్టేట్మెంటు, కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్, దీనికి సంబంధం లేదు. రాజాగారు ఏమంటారు, నేను కంపెనీ నేను తరిమేస్తాను అంటారు. కలెక్టర్ గారు ఏమో అని దీనికి సంబంధించి అన్ని మేము చూసుకున్నాం, కాలుష్యం లేకుండా మేము అన్ని ఏర్పాట్లు మేము చేస్తాను అంటారు. అంటే ఇది ఏంటిది, ఏదో తొకలకలాగా ఏదో పిచ్చి తొకలాక చేసినట్టు మేము ఎప్పుడో ఒక 10th క్లాస్ చదువుకున్నట్టు అలా ఉంది, తొకలాక ఇలా చేసాడు అన్నట్టు. ఇది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీరు ఏమైతే చెప్పారో ఆ రోజు ఈ కంపెనీ పెడితే మాకు ఇంత నష్టం అనేది మాకు 30% తెలుసు సార్. జగన్ గారు వచ్చి ఇక్కడ మా ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు మాకు 100% తెలిసింది ఈ కంపెనీ రావడం మంచిదే, కానీ ఇటువంటి ప్లేస్లో రాకూడదు. ఓన్లీ ఆక్వా ఓన్లీ ఫార్మర్ జోన్లో ఉన్నప్పుడు అక్కడ మన వైజాగ్ సైడ్ రావాలి తప్ప ఇలాంటి దగ్గర రాకూడదని ఆ రోజు మా లక్షల మందిలో మాట ఇచ్చారు. ఎప్పుడు చెప్తుంటారు కదా సార్, మనం రీసెంట్గా కూడా చెప్పారు సార్ ఆయన, మేము ఆంధ్రప్రదేశ్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్నది ఓన్లీ మా వంశమే మా కుటుంబం అన్నారు. ఈరోజు ఏమైంది సార్ ఆ మాట? మేము చాలా బాధలు పడుతున్నాం సార్, అర్థం చేసుకోండి సార్. పోలీసులు ఇక్కడ 144 సెక్షన్ పెట్టి మమ్మల్ని మాట్లాడేకంట, మమ్మల్ని కాలనీయకంట, ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీతో ఉన్న మా వీడే కానీ ఇది కానీ బయట ప్రభావం తెలుస్తుందో కూడా మాకు తెలియదు. యువత కూడా గట్టిగా కోరుకుంటున్నారు ఇక్కడ రావద్దని. ఏంటి సార్, ప్రతి ఒక్కరు మేము కోరుకుంటున్నాం సార్. ఈ ఫ్యాక్టరీ మమ్మల్ని చంపేసినా కట్టాలి తప్ప కానీ మేము చచ్చేదాకా ఈ ఫ్యాక్టరీ కోసం మేము పోరాడతాం సార్. ఇది పరిస్థితి ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటికే తమకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఆక్వా జోను, ఆక్వా జోన్లో ఫార్మా జోన్లో కట్టాల్సిన ఫ్యాక్టరీని ఇక్కడ ఆక్వా జోన్లో కడుతున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీని అయితే నిర్మాణం కానించామని, ఇప్పటికే తమ జీవితంలో సంతోషంగా ఉన్నాం, అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి, కొత్తగా ఈ ఫ్యాక్టరీ మాత్రం వద్దని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో వరప్రసాద్ తొండంగి మండలం నుంచి. దివీస్ వివాదంపై స్పందించిన ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి నిర్ణయాన్ని వెల్లడించారు. పరిశ్రమ ఏర్పాటు కానున్న గ్రామాల ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకు ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక్క ఇటుకను నిర్మాణం చేపట్టే పనులు కూడా చేరాదని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యం సహా వివిధ శాఖల అధికారులతో చర్చించిన నేపథ్యంలో కొన్ని కీలకమైన ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల కార్యకలాపాలకు నష్టం జరగకుండా ప్రత్యేక నిపుణులతో పటిష్ట చర్యలు చేపట్టడం, ఆందోళనకు సంబంధించిన కేసులు ఉపసంహరించడం వంటివి చర్యలు తీసుకునేలా నిర్ణయం జరిగింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రతిష్టంభన ఏర్పడగా స్థానికుల నిర్ణయాన్ని ప్రభుత్వం అంతిమ నిర్ణయంగా భావిస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లోనే తేలనుంది. మరోవైపు ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో దివీస్ ఉద్యమం విషయంలో గతంలో తానిచ్చిన హామీపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని కాలుష్యంపై పోరాడుతున్న ప్రజలు భావిస్తున్నారు.